thank mm -hmm. you ఏడాది పొడవునా వివిధ పంటల సాగుతో సస్య శ్యామలంగా విరాజిల్లే ప్రాంతం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామం ఈ ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు పండిస్తారు రైతులు వార్షిక పంటలైతే అదే బహువార్షిక పంటల్లో ముఖ్యంగా మునగను ఎక్కువగా సాగు చేస్తారు దాన్ని కూడా ఉల్లిలో అంతర పంటగా సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు ఈ మునగ సాగు అనేది దాదాపు తొమ్మిది నుంచి పది నెలల పాటు మాత్రమే ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది సెప్టెంబర్ అక్టోబర్లో నాటినప్పటికీ పంట దిగుబడి అనేది ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది జూన్ జూలై నెల వరకు ఈ పంట దిగుబడి కొనసాగుతూ ఉంది కాలం అనుకూలిస్తే అదే వర్షాలు ఎక్కువగా ఉంటే జూన్ నెలలోనే ఈ పంటను తీసేస్తా ఉంటారు రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువగా నల్లరేగడి భూములు అధికంగా ఉండటం వల్ల మునగ సాగుకు ఇది కొంత ప్రతిబంధకంగా ఉంది మునగను మళ్ళీ కత్తిరించి బహువార్షిక పంటగా కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ మునగ కంటే ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ఇతర పంటలు ఉండటం వల్ల ఈ మునగను తీసేసిన తర్వాత ఇతర పంటల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు మునగ సాగులో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అపార అనుభవం గడించిన కొండవల్లి గ్రామ అభ్యుదయ రైతు కొల్లి ముసలారెడ్డి ద్వారా ఈ మునల సాగు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ముసలారెడ్డి గారు నమస్తే అండి ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం ఈ ఉండవల్లి గ్రామం ఎక్కడ చూసినా అటు పూల తోటలు కూరగాయ తోటలు అలాగే ఉద్యాన పంటలకి స్వర్గధామంగా ఉంది ఈ ప్రాంతం ఈ ప్రాంత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి రాయపూడి దగ్గర నుంచి మందడం మల్కాపురం ఉద్దనరాయపాలెం లింగాయపాలెం వెంకటపాలెం ఇటు వచ్చి పెనుమాక ఇటు ఉండవల్లి ఇంతవరకు కృష్ణానది పరివాహ ప్రాంతంలో మాకు నీరు ఎక్కడ బోరు వేసినా పది గజాల పది బోర్లు వేసినా ఇరవై ఐదు అడుగుల నుంచి నలభై అడుగుల్లో నీరు పుష్కలంగా ఉంది కాబట్టి వాతావరణం కూడా బాగానే ఉంటుంది ఎండాకాలం మే నెలలో కూడా ఖచ్చితల్లగానే ఉంటుంది కాబట్టి ఏ పైరు వేసినా కూడా బాగానే పండుతుంది ఇక్కడ ఇది అంతా అమరావతి రాజధాని పరివాహక ప్రాంతం అండి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఈ ఉండవల్లి గ్రామం కూడా ఉంది పంటలు కూడా చాలా పుష్కలంగా పండుతున్నాయి అద్భుతమైన భూములు ఒక రకంగా ఇది ఇక్కడ ఉండవల్లిలో రైతు తెలివితేటలకు పండి నాలుగు పంటలు పండించేవి చాలా ఉన్నాయి ఇక్కడ కొత్తిమీర పండిస్తున్నారు బీర్ల పండిస్తున్నారు కాకరకాయ పండిస్తున్నారు నువ్వు పండిస్తున్నారు కందేస్తున్నారు వేస్తున్నారు లిల్లీ పూలు వేస్తున్నారు ఈ గులాబీలు ఉన్నాయి ఇక్కడ బాగా పూల తోట ఇక్కడ ఎక్కువ సమృద్ధి వాతావరణం బాగానే ఉంటుంది అలాగే మీరు ఉద్యాన పంటలు నిమ్మ నేరేడు కూడా వేస్తున్నారు మీరు నేను నిమ్మ తోట కూడా ఉందండి నాకు కొంచెం నేరేడు చెట్లు నేను పీలేరు నుంచి అక్కడ యూనివర్సిటీ నుంచి మొక్కలు తెప్పించి సో వరకు షాంపిల్గా ఒక ఇరవై ఐదు మొక్కలు తెప్పించుకొచ్చి ఈ సంవత్సరం కొద్ది చెట్లు కాపులు పడ్డాయి ఏం వెరైటీ అండి అది అది అంటారండి పెద్ద పెద్ద కాయలు నల్లగా ఇప్పుడే వచ్చి నిన్న మొన్న కొంచెం కాయలు కోసాను ఒక ఇరవై ఐదు సెట్లు నాటితే ఒక ఎనిమిది సెట్లు పన్నెండు చెట్లు కాయలు కాసినాయి కొంచెం ఈ సంవత్సరం నాలుగో సంవత్సరంలో మంచి దిగుబడి వస్తుందండి చెట్లు కాయలను నేను కూడా తిని చూసాను చాలా అద్భుతమైన రుచి కనిపిస్తా ఉంది కాయల్లో కూడా మొక్క కాస్ట్ ఎంత మొక్క ఐదు వందల రూపాయలు చేసి తీసుకొచ్చానండి యూనివర్సిటీలో కూడా అది కూడా ఇవ్వకపోతే అక్కడ వేరే వాళ్ళని రైతులను పట్టుకుని అక్కడ ఎమ్మెల్యే గారు రికమెండేషన్ తోటి నేను ఇరవై ఐదు మొక్కలు తీసుకొచ్చుకున్నాను కాస్ట్ కదండి ఐదు వందల రూపాయలు అంటే మరి కాస్ట్ అంటే అది అది క్రాసింగ్ బీడ్ బ్రీడ్ అండి విత్తనం తోటి వచ్చింది క్రాసింగ్ బీడ్ అది అది నుంచి మీరు మొక్కలు అభివృద్ధి చేయొచ్చా చేయొచ్చు కానీ నేను నాకు అంత అనుభవం లేదండి ఆ క్రాసింగ్ విషయంలో వాస్తవంగా ఎవరి చేత చేపిస్తే చేపిస్తే బాగానే ఉంటది కాయ ఎరుపు ఉన్నా కూడా నేరేడుకాయ పండదు అంటారు ఆ టైంలో కూడా చాలా రుచిగా ఉందండి ఆ కాయ ఈ కాయ మన తెలిసినంత వరకు వర్షాలు పడుతున్నప్పుడు బాగా రంగు వచ్చి నల్లబడి కాయలు రాలుతూ ఉంటాయి ఈ వర్షం పడకపోయినా కూడా బాగానే వచ్చింది నల్లగా వచ్చినాయండి కానీ కొంచెం ఎరుపు కూడా మంచి టేస్ట్ ఉంది నేను నిన్న మొన్న నుంచి తింటుంది కాయలు కూడా ఈరోజు

సంవత్సరానికి మూడు పంటలు పంటే ప్రాంతం ఇది మరి మునగ సాగు చేస్తే చెప్తున్నారు రెండు పంటలే కదా మరి ఏ విధమైన ఉన్నాయి దీంట్లో అంటే ఇది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సాగు చూస్తున్నారండి ఒక ఫస్ట్ లో ఈ ఏరియాలో ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అసలు పురుగు అనేది ములగ తోటకి మేము ముందు కూడా కొట్టేరగం రాను రాను గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి పది రోజులకి పదిహేను రోజులకి ఏదో ఒకటి ముందు పిచికారి చేయాల్సి వస్తుంది కాదు ఒక సంవత్సరం కాపు వస్తుంది ఒక సంవత్సరం రేట్ ఉండలేదు ఇంతకుముందు సంవత్సరం క్రితం అయితే అసలు కాయలు కోయకుండా కూడా వదిలిపెట్టిన రోజులుండి ఈ సంవత్సరం బాగానే ఉందండి ఇప్పుడు మునగ అడ్రస్గా మారుతా అడ్రస్ ఉండవల్లి ప్రాంతం విస్తీర్ణం మునగ సాగు కేర్ ఆఫ్ అడ్రస్గా పెనుమాక ఉండవల్లి మంచి ఫేమస్గా ఉంటుందండి ఉండవల్లి కృష్ణానది ఒడ్డు నుండి నల్లగా అలా ఉండి కతి కాయ సైజు జంపు కతి కలర్ ఆటం అది బాగుంటుంది అది పెనుమాక ఏరియాలోకి వచ్చి తల్లి అటు మెట్ట ప్రాంతం ఎక్కువ ఉంది మెట్ట ప్రాంతంలో కాయ దిగుబడి దిగుబడి అయితే వస్తుంది కానీ సైజు క్వాలిటీ అది తక్కువగా ఉంటుంది అయినా పెనుమాక మంచి ఫేమస్ విత్తనాలు అమ్మటానికి కానీ ఏదైనా కానీ తర్వాత సెకండ్గా ఉండవల్ల వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ రకాలు సాగు చేస్తారండి మునగలో మునగలో ఇంతకుముందు నేను ఫస్ట్ పీకే వన్ నాట చేశానండి తర్వాత పెరియాకులం యూనివర్సిటీ వాళ్ళ దగ్గర నుంచి నేను పీకేఎం టూ అని విత్తనం కూడా తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలు పండించాను ఇప్పుడు మనం చూసేది ఏ రకం అండి ఇప్పుడు చూసేది పీకేమో వన్ ఏనండి వన్ఏ పీకేఎం వన్ కి టూ కి తేడా ఏంటండి పీకేఎం వన్ వన్ ఏమన్నా ఉన్నా కాయ బార్ వస్తుందండి పీకేఎం వన్ టూ ఉన్నా కాయ కురసొస్తుంది గుత్తులు గుత్తులుగా వస్తుందండి మార్కెట్లో పోటీ పడాలంటే ఈ పీకేము వన్ ఏదండి అంటే ఇప్పుడు ఈ కాయ ఉన్న పీకేము వన్ ఏమన్నా నాలుగు అడుగులు దాకా ఉంటుందండి అది రెండు 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 అడుగులు దాటి పోవడం కష్టంగా ఉంది మరి చూసిన అక్కడ మార్కెట్లో కొనే కస్టమర్కి కానీ ఏదైనా కానీ కాయ చిన్నగా ఉందిగా అనేది కంటికి ఇంపుగా కనపడదు కదా అందుకని పీకేము వన్కే ఎక్కువ రైతులు మొగ్గు చూపుతున్నారు పీకేఎంకాయలు కిలోకి ఐదు కాయలు ఆరు కాయల కంటే రావండి మామూలుగా ఎన్ని కాయలు మామూలుగా అంటే వేరే ఇత్తనం అయితే మరి ఇంకా ఎక్కువ వస్తాయి కాయలు పదమూడు కాయలు వస్తాయి సొగానే సొగం తేడా ఉంటదండి అది ఇంకా లావండి ఏంటి ఇప్పుడు ఈ ఇంకా రెండు రోజులు ఉండకొస్తే ఇంకా టైట్ వస్తుంది లాస్ట్ లో వచ్చారు మీరు ఫస్ట్ లో అయితే ఉండేది కిలో మూడు కాయలు నాలుగు కాయలు దూగిన రోజులు కూడా ఉంది అది నిజంగా ఏంటంటే కాయ లావుగా ఉంటే ఇది ముదిరిపోయిందని ఉంది వినియోగదారులకి అంటే తెలియని వాళ్ళు అనుకుంటారు కిలో ముదిరిపోయినాయి అని ఈ ముదరవండి చాలా లావు కండ ఎక్కువ అందుకని బరువు ఎక్కువగా ఉంటుంది ఎలా ఉంటుందండి మునగ సాగు లాభదాయి కదా దీంట్లో ఇది కరెక్ట్గా చెప్పలేమండి ఎందుకంటే అది ఏదో చెప్పే నా దగ్గరకు వచ్చారు మీరు నేను రైతులు చెప్పాలనేది కరెక్ట్ కాదు పంట బాగా పండుతుంది మార్కెట్ సౌలభ్యం ఉంది సో అన్ని అనుకూలిస్తే మంచి లాభాలు వస్తాయి అనే దిశగానే రైతు ఆలోచిస్తాడు కదా ఇది చాలా తేలిక పంట అండి చాలా తేలిక పంట పండితే బాగానే ఉంటుందండి పండకపోతే పెద్దగా లాభం ఉండదు నష్టం ఉండదు రైతుకి లాభం వస్తే లాభం బాగానే వస్తుంది లక్షల్లోనే వస్తుంది నష్టం వచ్చినా పెద్ద నష్టం రాదు అది రేటు మార్కెట్ రేట్ని బట్టి ఉంటుందండి మేము కట్ట ఐదు వందల రోజులు ఒకప్పుడు మూడు వందలు రెండు వందల రూపాయలు అమ్మినప్పుడే బాగా మంచి డబ్బులు అనుకున్నాము ఇప్పుడు ఐదు వందల నుంచి నేను ఇప్పుడు ఇప్పుడు ఉండవల్లి పెనుమాక ఏరియాలో ఎక్కువ రేట్లు అమ్మింది నా నేను ఒక్కేనండి నే ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల నుంచి కాయ కట్ట అంటే కట్ట అంటే ఐదు వందలు కాయలు ఇరవై రెండు వందల రూపాయలు అమ్ముతున్నాను నేను ఇప్పుడు మార్కెట్లో కల్లా ఇప్పుడు నా కాయలు టాప్ రేట్లో ఉండే సైజు కూడా చాలా బాగుందండి చాలా బాగుంది అలాగే గింజ నాణ్యత బాగుంది బాగా అంటే ఫ్లష్ ఎక్కువ ఉంది కాయలో అంత సైజ్ రావడానికి కారణం ఏంటండి అంటే ఇది నల్ల రేగడి నేల నేను కొద్దిగా పొటాషియం ఎక్కువ వాడానండి ఇంకా కాంప్లెక్స్ ఎరువులు ఏం వాడలేదు అసలు పొటాషియం వాడిన వల్లే వచ్చిందని నేను ఊహించుకుంటున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చినంత కాయ జంపు కానీ లావు కానీ ఏది రాలేదు పొటాసు చూద్దామని పొటాసు ఎక్కువ వేసాను పొటాసు ఎకరానికి డెబ్బై ఐదు కేజీలు రెండు సార్లు వేశానండి ఒకసారి గేయలేదు పూత వచ్చినప్పటి నుంచి రెండు సార్లు వేసాను వేసిన వల్ల ఎక్కువ కనపడింది కొంత ఈ ఈ ఎకరం వాతిక ఫలంలోనే నేను మాకు ఆవు ఉందండి ఆవు పేడ డ్రై చేసి ఆ డ్రైలోనే ఆవు పంచకం బెల్లం మైదాపిండి అన్నీ కలిపి డ్రై చేసి ఘనజీవామృతంలా తయారు చేసి ఎండబెట్టి దాన్ని నేను మొక్కలకేస్తే ఆ వేసినంత లెక్క తేడాగానే ఉందండి పైరు మంచి క్వాలిటీ వస్తుంది కాయ దానికి ఎంత ఘనజీవామృతం అమృతం వేసారు మీరు నేను అంటే కాటా వేయలేదండి ఘనజీవామృతం అమృతం అంటే గోతాల్లో బట్టి ఒక ఎకరం నెల వరకు వేసాము ఆరు యూరియా బస్తాలకి బట్టి ఆరు బస్తాలు వేసామండి ఎకరానికి సన్ని క్వాలిటీ బాగా కనపడుతుంది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కనపడుతుంది అండి ఘనజీవా అమృతం అటు పొటాషి అధికంగా వాడటం వల్ల కాయ సైజు బాగా వచ్చింది వచ్చింది ఘనజీవా అమృతం అమృతం చేసి పండిస్తే మట్టికి పురుగు పై చెగుళ్ళు రావు పంట కూడా బాగా నాణ్యతగా ఉంటుంది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనేవి చాలా సౌలభ్యంగా ఉన్నాయి రైతుకి తక్కువ ఖర్చుతో పని అవుతుంది బాగా బాగా మంచి దిగుబడి వస్తుంది క్వాలిటీ వస్తుంది ముందు ఏ విధంగా నాటుతారు దీన్ని అక్టోబరు ఫస్ట్ వీక్ నుంచి ఉల్లి నాటుతామండి ఉల్లిలో ఒక పదిహేను ఇరవై రోజులు పోయిన తర్వాత అంతర పంటగా ఘనియాలు అమ్మటే ఈ మొక్కలు నాటుతామండి ఉల్లి పీకినాక దాన్ని దున్నేసుకొని సోబుల్లాగా చేసుకొని ఏదైనా కాస్త కొత్త బలం వేసుకొని సాగు చేస్తామండి మొక్కల మధ్య ఎంత దూరం పెడతారండి మొనగా మొక్కకి మొక్కకి రెండు మీటర్లలో భూమిని బట్టి భూమి బలంగా ఉందంటే రెండు పాతిక మీటర్లు బట్టి సాలకి సాలకి మధ్య తొమ్మిది అడుగులు మూడు గజాలు ఉల్లిలో అంతర పంటగా నాడుతారు కదా మరి ఉల్లికి ఇబ్బంది ఉండదు అప్పుడు బుల్లి తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల్లో పంట కదా మేము ఫస్ట్లోనే ఒక ఇరవై రోజులు నాడితే వంద రోజుల్లోనే ఉండేది ఉల్లిలో ఉండేది వంద రోజులు ఉంటుంది పెద్దగా ఇబ్బంది ఏమి లేదండి ఉల్లికి నీళ్లు కడతాం కాబట్టి ఎక్కువగా పది రోజులకి తొమ్మిది రోజులకి నీళ్లు కడతాం కాబట్టి ఈ మొక్క బాగా దలసరంగా పెరిగింది ఆ తర్వాత నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి ఆ తర్వాత నుంచి పెద్ద జాగ్రత్తలు ఏమి లేదండి పురుగు రాకుండానే కొద్దిగా పైన మందులు స్ప్రే చేసుకోవటం అని బలం పెద్దగా వేయరు ఆ ఉల్లి దున్ను దున్ని ఉల్లి తీసేసి నాకు దున్నేటప్పుడు ఏదో ఒకటి రెండు కట్టలు వేసుకుంటూ ఉంటారు నీళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకసారి వదిలిపెట్టి ఒకసార్లు కడుతున్నారండి అన్ని సార్లకు నీళ్ళు కడతలేదు ఎందుకంటే ఒకసారి తడిచినందుకు ఒకసారి ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది అనేసి ఉద్దేశంతో ఒకసారి సాలి కడతారు పదిహేను రోజులు గిర అవసరాన్ని బట్టి ఏ పైరుకైనా నాకు తెలిసి సాయంత్రం కరెక్ట్గా నాలుగు గంటలప్పుడు ఆకు వడబడింది అంటే దాన్ని నీళ్ళు అవసరం అప్పుడు నీళ్లు కడతా ఉంటారు ఈ ఈ ఇప్పుడు ఈసారి ఈ తడిలో ఈ ఈ సార్లు కడితే ఈసారి నెక్స్ట్ ఆ సార్లు కడతా ఉంటారు ఉల్లి తీసి దున్ని సోబులు చేసినా ఒక తడి కడతారండి తర్వాత మళ్ళీ సుమారు ఒక నెల రోజులు ఎండబెడతారు బాగా బెటర్ రాణిస్తారు పోతుంది చెట్టు పెరిగింది ఫస్ట్ చిన్నప్పుడు బెట్ట మీద ఎక్కువ పెరిగిద్దండి అమోనియం వేస్తారు లాస్ట్లో పిందెలు కాపు దిగినాక కాయ టైట్ రావాలనే ఉద్దేశంతో అమోనియం పొటాస్ కలిపేస్తారు ఎకరానికి రెండు బత్తాలు అమోనియో బత్తా పొటాసు వేస్తారు అందరూ కూడా చాలా తక్కువ మంది వేస్తారు అది అది విషయం ఇప్పుడు మునగలో పూతకి పురుగు ఎక్కువ వస్తూ ఉంటుంది అంటారు దానివల్ల కాయ దిగుబడి అనేది కొంత తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి పో పూతలో నల్లి అని ఎర్రనల్లి అని అనేది వస్తూ ఉంటుంది ఎక్కువగా ఇదివరి పూర్వ రోజుల్లో గొంగలు పురుగు లాంటి పురుగు వచ్చేది దానికి ఏదో చిన్న లేట్గా నోవాక్రా ముందు ఆరుతినాంటిది కొడితే పోయేది ఇప్పుడు ఈ నల్లి అనేది పూతలోనే దొరబడి పూ రాగానే పోతలో దొరబడి పూని కాయవ్వకుండా తయారు చేస్తుంది దానికి ఈ మధ్య వచ్చిన మందులు కొన్ని కొన్ని స్ప్రే చేస్తున్నాం వారానికి పది రోజులకి కొంతవరకు కాపాడుతున్నాం కానీ ఏదైనా కానీ దాన్ని చేయలేకపోతున్నాం నాటిన తర్వాత ఇన్ని నెలలకు దిగుబడి ప్రారంభం అవుతుందండి దగ్గర దగ్గర ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది మే నెలలో బాగా ఉంటుంది అండి ఉల్లి మొలగలు ఎవరికైనా కానీ అంటే ఏదో ఒకటిఆర్ కాస్తూ ఉంటే కానీ పెద్దగా ఏప్రిల్లో అట్లా కరెక్ట్ కరెక్ట్ గా బాగా దిగుబడి రావాలంటే మే నెలలోనే ఒక ఐదు నెలల పాటు దిగుబడి వస్తుంది మనకు రెండు రెండు నెలలు బాగా దిగుబడి ఉంటుందండి మొత్తం దిగుబడి వచ్చే కాలం ఎంత ఉంటుందండి మొత్తం దిగుబడి నాలుగు మాసాలు నాలుగు మాసాలు స్టార్టింగ్ నుంచి దాకా నాలుగు మాసాలు వస్తాయి దీన్ని అలాగే కంటిన్యూ చేసుకోవాలి పైరు అనుకుంటే జూన్ జులైలో కట్ చేసి భూమి మట్టానికి ఒక అడుగున్నర అడుగు ఎత్తు నరికేసేసి మళ్ళీ ఉంచుకుంటే దాన్ని డిసెంబర్ కల్లా మళ్ళీ క్రాప్కి వస్తాయండి కానీ ఇక్కడ మా నెలలో మేము ఉంచాం ఎందుకంటే అది నీళ్ళు తక్కువ ఉన్న భూముల్లో పంటలు తక్కువ దిగుబడి వచ్చేదాని ఉంచుతారు మాకు ఆ ములగ అచ్చంగ మొలగ మీద ఆధారపడి పండించాలంటే మాకు గిట్టుబాటు కాదు ఇక్కడ అందుకని మేమైతే ఆ పని చేయము ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు ఎకరానికి లక్ష రూపాయల నికర లాభం అంటే చాలా తక్కువగా భావిస్తారు ఒక రకంగా రైతులు నష్టంగా పరిగణిస్తున్నారు దాన్ని ఎకరానికి ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల లాభం తీసే దిశగా సాగుతుంది ఇక్కడ వ్యవసాయం కూడా అంతేనండి అంతే ఎకరానికి దిగుబడి లక్షన్నర రెండు లక్షల ఎందుకంటే ఇక్కడ ఎకరం కౌలు రేటు అరవై వేల రూపాయలు ఉంది నువ్వు అచ్చంగా మొలగల మీద పెట్టే ఆధారపడితే అది గ్యారంటీగా అరవై అరవై వేలు పోయి మరి పెట్టుబడులు పోయి రావాలంటే రావు చెప్పలేము గ్యారెంటీకి చెప్పలేము ఇప్పుడు మార్కెట్ ఉందని చెప్పి మనం అట్లా పెట్టి ఉంచుకుంటే ఒకసారి రాదు కదా మార్కెట్ Thank you. మనకి విజయవాడ మార్కెట్ దగ్గరగా ఉంది ఎలా ఉందండి రేట్లు ఎలా కొనసాగుతున్నాయి మార్చి ఫిబ్రవరి నుంచి దిగుబడి వస్తా ఉంది ఇప్పుడు వరకు ఎంత వచ్చిందండి ఫిబ్రవరి నుంచి స్టార్టింగ్ లో వచ్చిందండి కిలో ఇరవై రూపాయలు పది రూపాయలు అమ్మారు ఇప్పుడు గత పదిహేను రోజులు పది రోజుల నుంచి నలభై రూపాయలు దాకా ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు ఇప్పుడు ఈ రోజు ప్రజెంట్ మార్కెట్ నలభై రూపాయల పైన ఉందండి కేజీ అంటే కేజీ రైతుకు దిగుబడి ఉంటే ఉంటే మట్టి మంచి రేట్ అండి దాంతో డౌట్ లేదు నలభై రూపాయలు అంటే మంచి రేటే రేట్గా మనకు ఒక చెట్టుకి దిగుబడి వస్తుందండి ఇది చెప్పలేమండి అండి సుమారు వెయ్యి పన్నెండు వందల కాయలు రావచ్చు ఆరు వందలు రావచ్చు ఐదు వందలు రావచ్చు నాలుగు ఉండవల్లోనే నాలుగు రకాల వాతావరణంగా ఉంటుంది అండి మన నాకు తెలిసింది ఇప్పుడు చూస్తేనే చెట్టుకి యాభై అరవై కాయలు కనిపిస్తున్నాయి ఇప్పటికే మూడు నాలుగు ఐదు ఆరు కోతలు కోసారు మీరు అట్లాగే కనపడతాయండి చెట్టుకు నాలుగు ఐదు వందల కాయలు అంటే చెట్టుకు ఒక కట్ట కట్ట అంటే ఇప్పుడు సుమారుగా ఏడు వందల యాభై మొక్కల నుంచి ఎనిమిది వందల మొక్కలు ఉంటాయి ఎనిమిది వందలు కట్టలు అవ్వాలి కదా అవో అది లెక్క అనమాట ఇప్పుడు ఎకరానికి మనకి ఏడు వందల చెట్లు ఉన్నాయని చెప్తున్నారు సుమారుగా మనకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందండి సుమారుగా చెట్టుకి రెండు వందల నుంచి రెండు వందల యాభై కాయలు ఉంటాయండి దిగుబడి మొత్తం పంట కాలంలో కాలంలో ఒకసారి ఎక్కువ రావచ్చు ఒకసారి తక్కువ రావచ్చు సుమారుగా ఆ ప్రకారంగా ఒక రెండు వందలు రెండు వందల యాభై కట్టలు మూడు మూడు వందల కట్టలు కూడా వేయ అదండి సరాసరి సరాసరి ఇప్పుడు ఆరు వందల నుంచి ఇప్పుడు రెండు వేల రెండు వందల వరకు మీకు సరాసరి ఎంత వచ్చిందండి ఇప్పుడు పంట ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాము ఇప్పుడు నాకు సరాసరి పదిహేను వందలు తక్కువ అమ్మలేదండి నేను నేను వరకు అయితే ఆరు వందలు కూడా అమ్మారు ఐదు వందలు అమ్మారు అట్లా అమ్మారు మనకి ఎకరాకు సరాసరిన మూడు వందల కట్టలు దిగుబడి వస్తే మీకు యావరేజ్ నా పదిహేను వందల రూపాయలు రెండు లక్షల రూపాయలు దిగుబడి లాభం సాధించే అవకాశం ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి ఓ ముప్పై వేల రూపాయల దాకా అవుతుంది మొత్తం సాగుతో కలిపండి సాగు నుంచి కోత వరకు మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే సాగు నుంచి అంటే దుక్కి ఎరువులు పై అని అన్ని కవులతో కవులు అంటే ఇప్పుడు మొత్తం కవులు అంటే సగం కవులు కట్టుకోవాలి కాబట్టి ఒక అరవై వేలు అరవై వేలు దాకా అవుతుంది కోత ఖర్చులు ఇవన్నీ కలుపుకుంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది మనకి లక్ష రూపాయలు అవుతుంది సుమారుగా లక్ష రూపాయలు ఖర్చులు పోను మనకు ఒక రెండు నుంచి రెండు రెండున్నర లక్షలు అంటే మార్కెట్ రేట్ని బట్టి ఆధారపడి ఉంటుంది అవునా మార్కెట్ రేట్ని బట్టి ఆధారపడి ఉంటుందండి సో మీరు ఈ సంవత్సరం దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కట్టలు దిగుబడి తీశారు వరకు దాదాపు కట్ట పదిహేను వందల రూపాయలు అంటే మంచి రేటు వచ్చినట్టే మంచి రే మంచి రేటు వచ్చిందండి రేటుగా ఈ సంవత్సరం బాగా వచ్చింది ెడ్డి గారు ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మునగ రైతు విత్తనం కోసం మార్కెట్ మీద ఆధారపడాలంటే కాని పని మరి ఈ మునగ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి ఈ మునగ విత్తనం అనేది ప్రతి చెట్టును చూసి కాయ బారు చూసుకొని ఎక్కువ కాయలు కాసిన చెట్టును చూసి మేము విత్తనం తయారు చేసుకుంటాం మా సొంతంగా తయారు చేసుకుంటాం మార్కెట్లో అయితే కొనము ఇంకా వేరే రైతులకు కూడా మేము సప్లై చేస్తూ ఉంటాము ఈ ఈ బారు కాయలు చూసుకొని విత్తనం బాగా సైజు రంగు బాగుందా లేదా క్వాలిటీగా లోపల తయారైద్దా లేదా విత్తనాలు ఏమో చూసుకొని ఆ చెట్టు కాయలు ఎక్కువగా మేమే తయారు చేసుకుంటామండి మనంగా మనకి మనకు పోత వచ్చిన దగ్గర నుంచి మన కాయ మార్కెట్కి రావాలంటే ఎంత టైం పడుతుందండి పోత వచ్చిన దగ్గర నుంచి ఒక నెల పదిహేను విత్తనంగా తయారు చేయాలంటే ఎంత టైం పడుతుందండి నా నలభై ఐదు రోజులు అరవై రోజులు విత్తంగా తయారు అవ్వాలంటే అరవై రోజులు అరవై ఐదు రోజులు పట్టేది అరవై రోజులు తయారైపోతుంది రోజు పదిహేను రోజులు అంటే వాతావరణం అగ్గి వేడిగా ఉండగా తొందరగా పోతుందండి అదే వర్షాలు పడుతుంది కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది ముదిరినాక తొందరగా వచ్చేసింది వర్షం అగ్గి అగ్గులో వస్తూ ఉంటాయి గాలి వాళ్తూ ఉంటాయి ఇది ఈ కాయలు అయితే విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి ఇది సిద్ధంగా అది పచ్చగా ఉండకూడా దాంట్లో విత్తనం నల్లగానే ఉంటుంది అండి తయారైపోయింది ఇది ఇది ఎండిపోయిందండి అది ఇది ఇట్లా ఎలా ఉండాలి కాయలు ఎత్తనాలు గుంజుకోవాలి ఈ కాయ ఇట్లా ఉండాలి అది మనకి ఇప్పుడు కొంత కాయ కోసేటప్పుడు కాయ వదిలేస్తూ ఉంటారు కదండి అట్లాంటివి కూడా విత్తనానికి వదిలేస్తారు వదిలే ఒకసారి ముదిరింది అనుకుంటే వదిలేసేస్తా ఉండి అనుకోకుండా దారిపో కోత కోస్తా ఎక్కడ జారిపోతూ ఉంటాయి కాయలు ఆ విత్తనాలు వదిలేసేస్తూ ఉంటాం ఇత్తనానికి బాగోలేదు అనుకుంటే తీసి తుంపేసి పక్కన పడేసేస్తూ ఉంటాం సో చెట్టుకు సుమారుగా ఒక ఇరవై ముప్పై కాయలు వదులుతారా ఆ చెట్టు ఇరవై ముప్పై పది కాయలు కాయలు మూడు కాయలు అట్లా వదులుతూ ఉంటాం కిలో రేట్ ఎంత ఉందండి కిలో ఇవాళ విత్తనాలు ఇరవై రెండు వందల రూపాయలు అండి నేను ఇరవై రెండు వందలు చేసి అమ్ముతున్నా మనం విత్తుకోవాలంటే ఎంత విత్తనం పడుతుంది విత్తుకోవాలంటే అంతే అంటే ఇప్పుడు ఈ మా ఈ లావకాయల విత్తనాలు అయితే ఎక్కువ బరువు కావాలి ఎక్కువ విత్తనాలు తక్కువ వస్తాయి కేజీకి అదే ఇంకా సన్న సన్నకాయలు అయితే పద్దెనిమిది వందలు సన్నకాయలు అయితే వస్తాయి ఈ పన్నెండు పదమూడు వందలు కంటే రావు ఒక కిలో విత్తనం అనేది ఒక ఎకరన్నర నుంచి రెండు ఎకరాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది సుమారుగా ఎకరానికి ఏడు నుంచి ఏడు వందల యాభై పాదులు పెడతామండి పాదికి రెండు మొక్కలు ఎనిమిది గిన్నెలు పెడతాం తర్వాత ఒక ఇత్తనం మొలిచిన ఒక ఇత్తనో పురినత్త కొట్టేసిన తర్వాత పీకేస్తాం ఒక మొక్క బాగా పైనా కిలో విత్తనం పడుతుంది ఎకరానికి ఆ మొత్తం మీద కిలో కిలో పట్టదండి అంటే సన్న ఇత్తనాలు అయితే ఎక్కువ విత్తనాలు వస్తాయి కిలోకి ఇప్పుడు ఇది ఈ కాయ విత్తనాలు అయితే కిలో పడతాయి అంటే లావు ఎక్కువ ఉండి ఇత్తు సైజు పెద్దది కదా సైజు బాగుంది పొడుగు ఉంది సో ఇలాంటి విత్తనమే వాడుకోవాలి రైతు కూడా అంటే అందరూ ఒక దొరకాలి తెలియాలి కదా ఇప్పుడు నేను నా దగ్గర ఇలాంటి ఇత్తనం ఉందని రైతుకి అడ్వర్టైజ్మెంట్ ఏది స్థాయిలో ఎక్కడ ఉన్నాయి రైతులు వెనక నుంచి ఏదో ఎవరి దగ్గర ఉండే పెన ఉండే ఎత్తనాలు పెనమాకలు ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర కొనుకెళ్తారా చేలో చేయలేదు ఎత్తందో లేదో తెలియదు కదా ఇప్పుడు మరి నా ఇప్పుడు మార్కెట్కి వెళ్తే అందరి పదహారు పద్నాలుగు వందలు పదమూడు వందలు ముందు నాకు ఇరవై రెండు వందలు ఇస్తున్నాడు మునక్కాయలు అది అట్లాగే దాన్ని బట్టే ఉంటుంది ఎన్ని కిలోలు విత్తనం తీస్తారు సుమారుగా ఎకరానికి అంటే నేను వదిలిపెట్టిన కానీ జారిపోయినవి కానీ ఏనే కానీ నా దగ్గర ఒక ముప్పై కిలోలు దాకా ఇప్పుడు ఒక పది కిలోలు దాకా అమ్మాను ఇప్పుడు రెడీగా ఒక పది కిలోలు ఉండి ఇంకా పది పదిహేను కిలోలు విత్తనాలు చేరు మీద ఓ ముప్పై కిలోలు విత్తనాలు అమ్ముతాను ద్వారా వచ్చే ఆదాయం అదనం అవును అవును విత్తనం ద్వారా వచ్చే ఆదాయం అది లెక్కలో రాదు అది కొత్తగా వ్యవసాయంలోకి చాలా మంది యువత వస్తూ ఉన్నారు అటు సాఫ్ట్వేర్ రంగం నుంచి కూడా కొంతమంది తరలి వ్యవసాయం దిశగా ముందడుగు వేస్తున్నారు వారికి ఇచ్చే మీరు ఇచ్చే సూచనలు ఏంటండి మీరు అనుభవపూర్వకంగా ఎవరు వచ్చి వ్యవసాయం చేసినా తోట అనేది నేల స్వభావాన్ని బట్టి పండించాల్సిందే కానీ వేరే టెక్నాలజీ ప్రకారంగా ఇది డ్రిప్పులు వేసి పైన స్ప్రేయర్లు పెట్టి స్ప్రింకర్లు పెట్టి అనేది ఈ మొలక తోక అంత కరెక్ట్ కాదు నాకు తెలిసి నేను పది సంవత్సరాల సుమారు పది సంవత్సరాల నుంచి మొలగలు పండిస్తున్నాను ఈ కథ పై పంటలు అంటే పండితో మొలగ తోట అంటే ఇది అంతర పంటగానే ఉంటుంది మా ఏరియాకి ఇది అదే గర్భ నేలలో ఉండే అనుకోండి రా రాసిన నేల నీళ్ళు తక్కువ ఉన్న నెలలో అయితే పంట ఒకటే పంట కాబట్టి నీళ్ళు సాలు కాబట్టి ఏ పైరు వేసుకోవడానికి ఆ ఆటిలో రాక పండించుకోవచ్చు రెండు మూడు సంవత్సరాల వరకు ఆ పంటను కొనసాగించవచ్చు నాలుగు సంవత్సరాల వరకు అది అదే మొక్కను పండించవచ్చు రైతు భూమిని నమ్ముకొని పంట పండించాలని విషయం వచ్చినప్పుడు కష్టపడి పండిస్తేనే ఎప్పుడైనా భూమిని నమ్ముకుంటే ఒక ఒక పంట కాబట్టి ఒక పంట అయినా దిగుబడి వచ్చిద్ది పంట రైతు కలిసిద్ది ఒకసారి మార్కెట్ ఉంటుంది ఒకసారి మార్కెట్ ఉండదు ఒకసారి పంటత ఉంటుంది ఒకసారి గాలివానలు రావచ్చు తుఫానులు రావచ్చు ఏ ఏదైనా రావచ్చు అందుకని భూమిని నమ్ముకొని రైతు కష్టపడి చేసినప్పుడు ఎప్పటికైనా ఫలితం ఉంటది నిస్సందేహంగా మునగ సాగు లాభాల పంట అని నిరూపిస్తున్నారు అభ్యుదయ రైతు కొల్లి ముసలారెడ్డి ఈ అభ్యుదయ రైతు అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఆ దిశగా మీరు కూడా ముందడుగు వేస్తారని కర్షక మిత్ర ఆశిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు